దేశ రాజకీయాలలో సీనియర్ బహుముఖ ప్రజ్ఞాశాలి బహుభాషా కవిదుడు మన తెలుగువాడైన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడిని మరికొద్ది రోజుల్లో రాష్ట్రపతిగా చూస్తామనే తెలుగువారి ఆశలు నెరవేరేటట్లు లేవని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రయత్నాలకు ఇప్పుడు పూర్తిగా గండిపడినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనా బీజేపీ అధిష్టానం ఒక్కసారి కూడా వెంకయ్య పేరును కనీసం పరిశీలనకు తీసుకోకపోవడం గమనార్హం. వెంకయ్యకు రాష్ట్రపతి అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయని కొన్ని వర్గాలు కూడైకూస్తున్నా ప్రధాని మోదీ అమిత్ షాలకు వినిపించకపోవడం ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది. దీనికి ప్రధాన కారణం వెంకయ్య స్వయంకృతాపరాధం, ఆయన ప్రవర్తనే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మొదటి నుంచి బీజేపీలో ఉంటూ వివిధ పదవుల్లో పనిచేసి 2 సార్లు కేంద్రంలో మంత్రి పదవులు అనుభవించిన వ్యక్తి, అన్ని రాజకీయ పార్టీలకు బాగా పరిచయమైన రాజకీయవేత్త, అంతేకాకుండా ఢిల్లీలో మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇప్పటి వరకు వెంకయ్య తన రాజకీయ జీవితాన్ని చాలా ప్లాండ్గా మలుచుకుంటూ వచ్చారు. అయితే చివరి క్షణంలో ఆయన రాష్ట్రపతి ఆశలకు గడ్డిపడిందని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం ఆయన ప్రవర్తనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏమిటి ఆ ప్రవర్తన అంటే, రాజకీయంగా వెంకయ్య మొదటి నుంచి చంద్రబాబుతో అంటకాగటమే. పార్టీలు వేరైనా మరి వీరి మధ్య స్నేహం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు చంద్రబాబుకు ప్రతి విషయంలో సహకరించారని ఆరోపణలున్నాయి. అంతేకాకుండా వీరిద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో మొదటి నుంచి వీరి బంధం మరింత బలంగా కొనసాగుతూ వస్తుంది. ఇదే కేంద్రంలోని పెద్దలకు నచ్చలేదని, ఎలాగైనా వెంకయ్యను పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఉపరాష్ట్ర పదవిలో కూర్చోబెట్టి పక్కన పెట్టారని ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉంటాయి. దీంతోపాటు వెంకయ్య బాబు స్నేహం మూలంగా ఏపీలో బీజేపీ ఇప్పటి వరకు ఎదగలేదని, వెంకయ్య తెలుగువారై ఉండి రాష్ట్ర విభజనకు అడ్డుకోకపోవడం, ఈయన వలన ఫలానా సంస్థ కానీ ఫలానా ప్రయోజనం కానీ రాష్ట్రానికి రాలేదని తెలుగు ప్రజలు బలంగా నమ్ముతున్నారు. వెంకయ్య వలన మనకు ఒరిగిందేమీ లేదని అందరిలో భావం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అందువల్లనే తెలుగు వారికి రాష్ట్రపతి అయ్యే ఛాన్స్ ఇన్ని రోజులకు వచ్చినా తెలుగు రాష్ట్రాల నుంచి, తెలుగు ప్రజల నుంచి మరి ఎటువంటి స్పందన లేకపోవడం ఇక్కడ గమనార్హం. అదే మంచి వ్యక్తి అనిపిస్తే తెలుగువారు బలంగా వాణిని వినిపించేవారు. తెలుగువారిని వెంకయ్య పట్టించుకోవడం లేదు కాబట్టి ఇప్పుడు వెంకయ్యను తెలుగువారు పట్టించుకోవడం లేదు అని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఇక చంద్రబాబు విషయానికి వద్దాం. మొదటి నుంచి చంద్రబాబు ఎంతోమందిని వాడుకొని వదిలేశారని కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు వెంకయ్య నాయుడు వంతు వచ్చింది. అదే చంద్రబాబుకు వంత పాడకపోతే తటస్థంగా ఉండేవారని, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు ఇచ్చేదని అంటున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ చేతిలో దాదాపు 27,000 పైగా ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అవి కీలకంగా మారాయి. వెంకయ్య రాష్ట్రపతి అభ్యర్థి అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోనూ బలపరిచేది లేదని ఖచ్చితంగా జగన్ చెప్పినట్లు వస్తున్న ఆరోపణలకు బలమైన ఆధారాలు లేకపోయినా చంద్రబాబు వెంకయ్య స్నేహమే దీనికి ప్రధాన కారణమని వారు అంటున్నారు. ప్రస్తుతం బాబు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏది ఏమైనా చంద్రబాబు ఖాతాలో మరొకరు బలైపోయారని చెప్తున్నారు. అందరికంటే వెంకయ్య నాయుడే బాబు వలన బాగా నష్టపోయారని గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఎంకేఆర్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.